నార్థన్ కొరియా అనగానే మన మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యే పిక్చర్ కిమ్ జాంగ్ ఉన్. గుర్తుకు వచ్చే విషయం న్యూక్లియర్ టెస్ట్ అండ్ రైవల్రీ అగెన్స్ట్ ద యునైటెడ్ స్టేట్స్. సౌత్ కొరియా అనగానే ఒక మిత్రపక్షం అనే ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అసలు కొరియా విడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొరియాలోని రాజకీయ సంఘర్షణలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకప్పటి చైనా జపాన్ ప్రభావం, మొన్నటి యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ వంటి దేశాల ప్రభావం ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. 1392 నుంచి 1897 వరకు దాదాపు 5 దశాబ్దాల ఈ కాలాన్ని హోసియన్ రాజ్యం ఉమ్మడి కొరియాను పరిపాలించింది. కొరియా పైన చైనా ప్రభావం ఎక్కువగానే ఉండింది. దీనికి ముఖ్య కారణం హోసియన్ రాజ్యం చైనాలోని క్వింగ్ రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. పైగా కొరియా కేవలం చైనా దేశంతో మాత్రమే వ్యాపార వాణిజ్యాలు చేయవలసి వచ్చింది. 1894-95 మధ్యలో జరిగిన సినో జపానీస్ వార్లో జపాన్ చైనాను ఓడించడంతో ట్రీటీ ఆఫ్ షిమోనోస్కి సైన్ చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం కొరియా ఇక చైనాను సామంత రాజ్యంగా ఉండడానికి వీల్లేదని జపాన్ నిర్ణయించింది. 1897 నుండి 1905 వరకు కొరియా గోజాంగ్ రాజు యొక్క బలమైన నిరంకుశత్వ పరిపాలనను కలజూసింది. కొరియాకంటూ ఒక సపరేట్ మార్కెట్ స్ట్రక్చర్ను, ఒక బలమైన మిలిటరీను ఏర్పాటు చేశాడు. ఇది సాధించడానికి కొరియా రష్యా సహాయం తీసుకుంది. 1905 రష్యన్ జాపనీస్ వార్లో జపాన్ గెలిచేసరికి ట్రీటీ ఆఫ్ ప్రొటెక్టరేట్ ప్రకారం కొరియా జపాన్ సంరక్షిత రాజ్యంగా మారిపోయింది. 1905-10 మధ్య కాలంలో కొరియాలోని జరిగిన అంతర్గత రాజకీయ అల్లకల్లోలాల వల్ల జపాన్ కొరియాను ఆక్రమించుకుంది. 1910-45 మధ్య కాలంలో కొరియా జపాన్ చేతుల్లో సురక్షితంగా ఉండింది. 1945 జపాన్ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడంతో కొరియా విభజనకు బీజం పడింది. ఫ్యాక్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ. పంతొమ్మిది జరిగిన ఎలీట్ ఫోర్సెస్ యొక్క యాట్లా కాన్ఫరెన్స్ ప్రకారం 4 పవర్ ట్రస్టీషిప్ను కొరియాపై ఆమోదించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ ఆమోదన బలపడక ముందే యుఎస్ఎస్ఆర్ జపాన్ లొంగిపోయిన వారం రోజుల్లోనే కొరియాలోని నార్థన్ పార్ట్ను ఆక్రమించుకుంది. మిగిలిన దక్షిణ ప్రాంతాన్ని మిగిలిన ఎలీట్ పవర్స్, ముఖ్యంగా యుఎస్ఏ ఆక్రమించుకుంది. కమ్యూనిజం ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అన్న భయం యుఎస్ఏను వెంటాడుతూ వచ్చింది. యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్ మధ్య ఉన్న అపనమ్మకాల వల్ల 1945 మాస్కోలో జరిగిన సోవియట్ అమెరికన్ కమిషన్ విఫలమైంది. 1948 యునైటెడ్ నేషన్స్ ఉమ్మడి కొరియా కొరకు ఎన్నికలు జరపాలని నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయాన్ని యుఎస్ఎస్ఆర్ అంగీకరించలేదు. దీంతో యుఎస్ఏ ఆధ్వర్యంలో ఉన్న దక్షిణ ప్రాంతం కొరియాను ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సౌత్ కొరియాగా ప్రకటించారు. ఒక నెల తరువాత ఉత్తర కొరియాను డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా ఆవిష్కరింపబడింది. 1950 నార్త్ కొరియా యుఎస్ఎస్ఆర్ సహాయంతో సౌత్ కొరియాను ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ఈ దాడికి ప్రతిస్పందనగా సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ సైన్యం యుఎస్ఏతో కలిసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ప్రతి దాడి వల్ల ఆ యుద్ధపు రూపురేఖలు మారిపోయాయి. డగ్లస్ మెకార్థర్, యుఎస్ బలగాల అధినేత, నార్త్ కొరియాను ఆక్రమించడానికి ఇదే మంచి సమయమని 38th parallel దాటి ఆక్రమించడం మొదలుపెట్టాడు. నార్త్ కొరియాకు సపోర్ట్గా చైనా కూడా పరిలోకి దిగింది. తీవ్రతను గమనించిన అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్ డగ్లస్ మెకార్థర్ను తొలగించి శాంతి ఒప్పందాలు జరిపించాడు. 1953 స్టాలిన్ మరణించిన తర్వాత యుఎస్ఎస్ఆర్ ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందంలో కాల్పుల విరమణతో పాటు ఒక డిఎంజెడ్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. డిఎంజెడ్, కొరియాస్ డిమిలిటరైజ్డ్ జోన్. ఈ జోన్ 150 మైళ్ల పొడవు, 2.5 మైళ్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలోకి ఇరు దేశపు సైన్యాలకు ప్రవేశం లేదు. సో దిస్ ఈస్ ద జోన్ విచ్ డివైడ్స్ ది నార్థన్ కొరియా అండ్ సౌత్ కొరియా.